నిమాసి బాబా తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని స్పిరిచువల్ గురు. బాబా ప్రవచనాలు యూట్యూబ్ లో పెడితే వేల కొద్దీ వ్యూస్ ఉంటాయి, ఫేస్బుక్ లో పిక్ పెడితే లక్షల్లో లైక్స్ ఉంటాయి. నిమాసి బాబా ఒక భక్తి సునామీ, భూమి మీద భగవంతుడి బినామీ. ఎవరైనా చేతుల్లో లైన్లు చూసి మనుషుల ఫ్యూచర్ చెప్తారు, బాబా మాత్రం స్టోరీ లైన్ విని ఆ సినిమా ఫ్యూచర్ చెప్తారు. నమస్కారం బాబా. కథ విని బాగుందన్నారు, ఎంత బడ్జెట్ లో తీయమంటారు? సినిమా బాగుండాలంటే చూడాల్సింది బడ్జెట్ కాదు నాయన, సబ్జెక్ట్. హాలు నిండాలంటే సీన్ బాగుండాలి, సీన్ బాగుండాలంటే స్క్రీన్ ప్లే బాగుండాలి. నా లాస్ట్ సినిమా సబ్జెక్ట్ కూడా మీరు బాగుందన్నారు కానీ ఫట్ అయిందా? అవును బాబా. అవదా మరి, నేను ఎప్పుడు చేయమన్నాను రిలీజ్? వేసవి కాలం. మీరు ఎప్పుడు చేశారు? వర్షాకాలం. వాష్ అవుట్ అవదా? మన రాఘవ అదే రాఘవేందర్ రావు నన్ను నమ్మి రామదాస్ సినిమాని సీజన్ లోనే రిలీజ్ చేశాడు. ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసుగా. డేటు మారితే ఫేటు మారుతుంది ఆయన. నా కోసం భక్తురాళ్ళందరూ నిరీక్షిస్తున్నారు, వెళ్ళి వాళ్ళని అనుభవించాలి, అదే అనుగ్రహించాలి. ప్రేమ గురించి ప్రేమాభిషేకంలో 12:48 సీన్ లో నారాయణ మహర్షి ఏం చెప్పాడంటే, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకో, తట్టుకోలేవు. అందుకే మనం ప్రేమని ఒకవైపు నుంచే చూడాలి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. బాబా ప్రవచనాలు వినుంటారు. బాబా జై నివాస్ బాబా. బాబా ఈ మధ్య నా బతుకు మరీ కష్టమైపోయింది, దరిద్రం నా చుట్టూ వైఫైలా తిరుగుతుంది బాబా. ఒక్క ముక్కలో చెప్పాలంటే కుక్క బతుకైపోయింది. బాబా నీకు జరిగింది జరగబోయేది అంతా తెలుసు. ఈ బాబా నీకున్నంత వరకు నిన్ను ఎవడూ ఏమీ చేయలేదు. యు ఆర్ మై గాడ్ బాబా. జై నివాసి బాబా. 5 లక్షలు అంటే మినిమం 10 కుక్కలు కిడ్నాప్ చేయాలరా, 2 డేస్ లో ఎలా మేనేజ్ చేస్తావరా? 10 కుక్కలు కాదురా, ఒకటే కుక్క ఒకటే కిడ్నాప్. ఈ దెబ్బగా మన దరిద్రం అంతా వదిలిపోవాలి. కుక్కకి 5 లక్షలు ఎవడిస్తాడరా? మొన్న ఎవడో పెట్ కేర్ సెంటర్ కు వచ్చి కుక్క బొచ్చు గొరికించి గోల్డ్ గీయించి 25,000 బిల్లు కట్టి వెళ్ళాడు. అబ్బు కుక్క గ్లామర్ కి 25,000 వచ్చి పెట్టాడంటే ప్రాణానికి 5 లక్షలు ఈజీగా ఇస్తాడరా. నా క్యాలిక్యులేషన్ కూడా అదే. కరెక్ట్ రా, సూపర్. వెంటనే నిమాసి బాబా దర్శనం చేసుకుని పని మొదలు పెట్టేద్దాం. ఆడి దర్శనం దరిద్రానికి నిదర్శనం. ఏం చేస్తారా? నేను నరకటం మొదలు పెడితే నదులు నీటితో కాదు రక్తంతో నిండుతాయి. ఎలా ఉంది? అద్భుతం బాబా. సీనుకు పంపించు. త్రివిక్రమ్ సీన్కా వైట్ల సీన్కా బాబా? బోయపాటి సీన్కి. డైరెక్టర్ వచ్చాడా? వచ్చాడు. కట్ చేస్తే కట్ చేసిన ఫ్రూట్స్ కట్ని కట్ చేస్తే హీరో ఫాదర్ హీరో కోసం సర్చింగ్ బాబా, సర్చింగ్ సర్చింగ్ సర్చింగ్. హీరోయిన్ ఫాదర్ హీరోయిన్ కోసం సర్చింగ్ బాబా, సర్చింగ్ సర్చింగ్ సర్చింగ్. ఇద్దరు ఫాదర్స్ ఎదురుపడ్డారు బాబా. కట్ చేస్తే గుడ్డ సినిమాపై ఫైట్ బాబా. అరే ఆగరా, హీరో ఫాదర్ హీరోయిన్ ఫాదర్ కొట్టుకున్నారు, పైగా గుడ్డలు తిరిగిపోయేటట్టు. అంటే స్క్రీనేగా వెరైటీ బాబా. న్యూ థాట్. సరే ఇంతకీ సినిమా పేరేం పెట్టావు? బొచ్చెలు రాయ్. రీసెంట్ గా బిచ్చగాడు సూపర్ హిట్ అయింది బాబా, ఆ ఇన్స్పిరేషన్ తో పెట్టా బొచ్చెలో రాయ్. ఈ సంక్రాంతికి వచ్చేస్తాం బాబా. చుట్టాలలాగా భోగికి రావడం కనుమకు పోవడం ఏంట్రా? అలా అయితే క్యాంటీన్ వాళ్ళు, సైకిల్ స్టాండ్ వాళ్ళు, బ్లాక్ టికెట్ అమ్మేవాళ్ళు ఎలా బతుకుతారా? దక్షిణ డైరెక్టర్ దగ్గర తీసుకున్న దయా బ్లాక్ టికెట్ వాళ్ళ మీదే చూపిస్తాడు. నీ ఆలోచన అంతా అట్టడుగు వర్గాల గురించే బాబా. అలా కాదు గానీ, ఎప్పుడో స్టోరీ బిగినింగ్ లో వచ్చాడు వెళ్ళను, ఆయన దింపు చెబుతా. అలాగే బాబా. బాబా ఫోన్. హలో సంతానం, ఎలా ఉన్నావు? బిజినెస్ బాగా నడుస్తుందా? రెడీ బాబా. కట్ చెప్పించాలు, ఇంకెళ్ళు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బాబా. బాగున్నావు అన్నా. ఏ బ్లెస్సింగ్స్ ఇస్తావా? నీకెందుకన్నా, అందరికి నేను దేవుణ్ణి అయితే నువ్వు నాకు దేవుడివి. మరి దేవుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందా? అంటే ఛార్జింగ్ అయిపోయింది, అదే బ్యాటరీ వీక్ అయిపోయింది, బ్యాక్ గ్రౌండ్ లీక్ అవుతుంది. అన్నా నేను చెవులో పెట్టే పూల మీద ఉంటున్నా, కలెక్షన్ తగ్గిపోయింది. అంటే స్టేట్ డివైడ్ అయిపోయాక భక్తులు తగ్గిపోయారు. సంతానం, హమీర్పేట్ నుంచి అమరావతి దాకా నీ ప్రాపర్టీస్ లిస్ట్ అంతా నా సిస్టమ్ లో ఉంటుంది. ఆన్లైన్ లో ఆఫీసులకి మంత్లీ 6 కోట్లు కరెక్ట్ అవుతుంది. నేను అడిగింది జస్ట్ టెన్సీ. అన్నా ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా సంపాదించావన్నా, నువ్వెవరో చెప్పవా? అలాగే సంతానం, ఇద్దరం ఓపెన్ అవుదామా? వద్దన్నా, నీ 10 కాదు 11 పంపిస్తా. గుడ్ బాబా. ఇప్పుడు మీరు చూస్తున్నారు నిమాసి బాబా సజీవ సమాధి ఏర్పాట్లు. ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. చివరిసారిగా ఆయన దర్శించుకునేందుకు దేశం నలువైపుల నుండి భక్తులు తరలి వస్తున్నారు. ఎందుకు బాబా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? రాత్రి నన్ను త్రిమూర్తులు పిలిచారు నాయన. త్రిమూర్తులు అంటే త్రివిక్రమ్ తమ్ముడా బాబా? కాదు నాయన, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఏమన్నారు బాబా? నేను లేని స్వర్గం ఆడియన్స్ లేని థియేటర్లా అనిపిస్తుందంట నాయన. అయ్యో, నన్ను బయలుదేరి వచ్చేయమన్నారు. అలాగైతే నేను మీతో సమాధి అయిపోతాను బాబా. ఎవడంటే వాడు ఎప్పుడంటే ఎప్పుడు వెళ్ళడానికి సమాధి ఏమన్నా సారా కుట్టనుకున్నావు బాబా? సినిమా థియేటర్ నాయన, షో వేసినప్పుడే సినిమా చూడాలి, పిలుపు వచ్చినప్పుడే సమాధిలోకి వెళ్ళాలి. అయినా మీరు దేవుడు,
మీకు చావేంటి బాబా? ఏడాదాడిన సినిమా కూడా ఏదో ఒక రోజు థియేటర్లోంచి వెళ్ళిపోవాల్సిందే నాయన. ఈ ఆత్మ కూడా అంతే. నేను మీరు లేకుండా ఉండలేను బాబా. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి ప్లీజ్ బాబా, ప్లీజ్ ప్లీజ్ బాబా. ఈడో పట్టా నిజం చెప్పబోతు వదిలేటట్లేదు. చెప్పి జరుకోపోతే ఆ బ్లాక్ మెయిల్ గడి పెట్టే టార్చర్ భరించలేము. చూడు నాయన, బాబా నాకెప్పుడు ఒక ఎన్ఆర్ఐ ఫోన్ చేస్తుంటాడు తెలుసు కదా, వాడు నన్ను సంతానం సంతానం అని పిలుస్తుంటాడు. సంతానమా? ఆయన ఎవరు? అటు చూడు. ఇదిగో క్యాండిడ్ అక్కడ. అదిగో సంతానం. నీకోసమే చూస్తున్నా. ఇదిగో 100 అన్న. ఒకటి కట్టు. ఒకటే ఉంది కానీ ఇవ్వను. వాటర్ బాటిల్ లో క్వార్టర్ కలుపుకొని షిఫ్ట్ చేస్తూ సెకండ్ షో చూడడం నాకు అలవాటు. సూపర్. నువ్వా? ఆవిడ అనుకున్నాను. పర్లేదు మనకు అలవాటు. అంత అయిపోయింది, పరం మొత్తం మునిగిపోయింది, షిప్ మునిగిపోతుంది. రోజ్ 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 చాకు మునిగిపోయాడు. రోజ్ 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 రోజ్. నా పేరు పిలుస్తున్నారండి. షిప్పు, పెద్ద షిప్పు మునిగిపోయింది సార్. మేడం గారి పేరు మీద షిప్పు మాల్దీవ్లో మునిగిపోయింది. మునిగిపోయిందా? ఎస్ సార్. 520 2050 520 2050. అది మన షిప్ నెంబర్. అవును నిజమే. రోజ్ రోజ్. ఇది మన మేడం గారి పేరు. అవును, జరిగింది జరగబోయేది అన్ని తెలిసే జ్ఞానిలో ఉన్నాడు సార్. సార్ నా షిప్ మునిగిపోయింది సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? షిప్ మునిగిపోతే సినిమా హిట్. సినిమానా? సూపర్ హిట్, మెగా హిట్. మిమ్మల్ని సినిమా తీయమంటున్నారేమో. 10 rupees 100 rupees 10 rupees 100 rupees 10 rupees పెడితే 100 rupees లాభం వస్తుందని చెప్తున్నాడు సార్. అయితే ఆయన లేపండి సార్. సార్ సార్ బాబా. ఇదేదో బాగుంది. అలా సినిమాని నిమాసి బాబాగా మార్చుకున్నా. ఆడెవడో నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేసి నా డబ్బులు దొబ్బేయటం మొదలు పెట్టాడు రా. పొత్తున లేచి భజనలు చేసి డబ్బులు సంపాదించడం, సాయంత్రానికి ఆ డబ్బులు మొత్తం వాడు దొబ్బేయటం, ఇదంతా ఎందుకులేని మిగిలిన డబ్బులతోటి ఏదైనా ఊరి పారిపోదామని స్కెచ్ చేశాను రా. నేను మరి అలాగైతే ఏ సినిమా ఇన్ని రోజులు ఆడుతుందో, ఏ స్టార్ హీరోకి ఎప్పుడు టైం వస్తుందో అది చెప్పగలిగారు? అదాని ప్రాబ్లం. ఎండనక వాననక పగలనక రేయనక సినిమాలో నమ్ముకున్న సైకిల్ స్టాండ్ కూడా తెలుస్తుందిరా ఆ సినిమా ఇన్ని రోజులు ఆడుతుందో. అంతేగాని స్టార్ కాదు, సమోసాలు అమ్మవాడి తెలుస్తుందిరా ఆ సినిమా ఎంత హిట్ అవుతుందో. అంతేగాని డైరెక్టర్ కాదు, నాలాంటి బ్లాక్ టికెట్లు అమ్మవాడి తెలుస్తుందిరా ఆ సినిమాకి ఎంత కలెక్షన్ వస్తుందో. అంతేగాని ప్రొడ్యూసర్ కాదు, మాకు ప్రివ్యూ లేవు రివ్యూ లేవు, ఓన్లీ క్లాప్స్ అండ్ విజిట్స్. అర్థమైందా? ఎడిడు ఆ చేతిలో బెత్తమేంటి నాయన? నిన్ను నమ్మి పెళ్లి పెటాకులు మానేసి నా జీవితాన్ని నాశనం చేసుకున్నావు కదా. ఆడి చూస్తున్నాం ఏంటి ఇంటర్వెల్? ఆకాలు ఆకాలు ఆకాలు. ఆ నీళ్ళు తీసుకో, నెత్తిన చల్లుకో. అది నీ కాళ్ళు నా చేత కడిగించి. ఇయ్యా కాళ్ళు. అదే నీళ్ళు నా చేత తాగించావు కదరా. మళ్ళీ చూస్తున్నావు ఏంటి ఇంకో ఇంటర్వెల్? రాత్రి నిద్ర పట్టిందా బాబా? బాబా చిన్న ప్రశ్న, రాత్రి మీరు జ్ఞాన సమాధిలో శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామితో గురువాయూరు బాలకృష్ణతో ఏదో మాట్లాడుతున్నారు, మధ్యలో ఇంకోటి ఏదో పేరు వినిపించింది బాబా, సమాంత అని ఒక ఆడదేవత అనుకుంటా. ఆమె ఒక చైతన్యవంతమైన పవర్ఫుల్ నాగదేవత. నైట్ సమంత సమంతాన్ని కలవరించి ఏదో నాగదేవతని కవర్ చేసావు. అవును, పూజ ఎగ్డే పూజ ఎగ్డే అని కలవరించి ఏదో కొత్త రకం పూజ అంటావు. కొడితే దెబ్బ తగ్గలేదురా నువ్వు చూసా? నీ దండ పెడతారయ్యా కొట్టబాకరా, నీకు మంచి ఏంటది? ఆగండి, పరమాత్మ పిలిపోయింది, పైన నాతో ఏదో పనుందట.
రమ్మన్నారు. నేను లేనని మీరు బాధపడకండి, మీకు నా బదులు నా శిష్యుడు మీతో ఉంటాడు. సునామీ బాబా సెలవు. అదేందన్నా అట్ల మీద పడ్డావు? కావాలని పడలేదురా బేవకు, ఎక్కడో చూసిన మొహంలా ఉంటే ముందుకెళ్ళా. అప్పుడు ఇదేంటి ఎక్కడ చూసానంటే, ట్రైలర్ చూసే సినిమా రివ్యూ అసలే ఉన్నాడు. వీడితో కొంచెం జాగ్రత్త ఉంటే బెటర్. రే రెండు పొరటాలు చెప్పు. అలాగే సార్. ఏంటి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు? టిష్యూ నంచుకొని తింటున్నాడు. అన్నా టిష్యూ పేపర్ తింటున్నావేందన్నా? ఒరే టిష్యూ పేపర్ తింటే బాడీలో టిష్యూస్ బలంగా పెరుగుతాయని టీవీలో చెప్పాడు. ఎవరు? రామ్దేవ్ బాబానా? నిమాసీ బాబా. నిమాసీ బాబా. నిమాసీ బాబానా? అంటే నన్ను గుర్తుపట్టేశాడు. అలాగన్నా బయలుదేరుతున్నా. ఎవరన్నా? కిట్టుగాడు ఫ్రెండ్స్ గ్యారేజ్ లో లేరంట. వాళ్ళు ఎక్కడున్నా వెంటనే పట్టుకురమ్మని తమ్ముడు ఫోన్ చేశాడు. చేతులు కట్టుకుని వస్తా. తొందరగా రండి. నేను ఎలాగోలా మేనేజ్ చేయాలి. నీకు మొత్తం తెలిసిన సంగతి నాకు తెలుసా? నీకు తెలుసా? ఈడు మళ్ళీ వచ్చాడు. ఏం తెలుసు నీకు? నువ్వేం చూడలేదు సరేనా? నేను అన్నీ చూశా. సగం సగం ఓకేనా? సగం సగం కనపడుతుందా? అమ్మే వీడికి మనకి సగం సగం కనపడుతుందని అర్థమైపోయింది. ఇదిగో ఈ మ్యాటర్ ఎవరికి చెప్పకుండా ఉండడానికి నాది 10. 10రా? 50 కాబట్టే 10కే ఓకేనాడు. ఇదేంటిది? 10,000. 10,000 ఇస్తావేంటి? అవును నువ్వు నాకు 10,000 ఇస్తున్నావేంటి? అది నీకు ఓ విషయం చెప్పాలి. మ్యాటర్ ఏంటంటే, అన్నెవరి గురించో మాట్లాడుతున్నాడురా. ఇదిగో ఆ పక్కనున్న బండోడికి ఆ కర్రోడికి ఈ విషయం తెలియకూడదు. రే కర్రోడు బండోడు అంటాడు అన్నయ్య మన గురించి కానీ మాట్లాడుతున్నా. నువ్వు కర్రగా ఉన్నావా? నేను బండగా ఉన్నానా? లేదు. మన గురించి